వెల్కమ్ టు ఈనాటి వార్తా న్యూస్. గోరంట మేజర్ పంచాయతీ సర్పంచ్ సరోజ నాగేనాయక ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వివిధ జాతీయ నాయకుల విగ్రహాలకు విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడంతో ఆయా ప్రాంతాల వద్ద నూతన శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం, మహాత్మాగాంధీ, పొట్టి శ్రీరాముల విగ్రహాలతో పాటు పోలీస్ స్టేషన్ వద్ద మరియు ఊరి నడుబొడ్డున గల రావి చెట్టుకు వివిధ రకాల విద్యుత్ లైట్లతో అలంకరించారు. వాటితో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సైతం సర్పంచ్ సరోజ నాయక ఆధ్వర్యంలో తన సొంత ఖర్చులతో రంగురంగుల విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పట్టణంలో విద్యుత్ దీపాలంకరణలు చేపట్టారు. పట్టణంలోని పలు విగ్రహాలకు ఈ అలంకరణలు చేయడంతో పండుగ వాతావరణం నెలకొంది. అదేవిధంగా గోరంట్ల మేజర్ పంచాయతీ ప్రజలందరికీ సర్పంచ్ సరోజ నాగేనాయక్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎస్ఐ ఇషాక్ బాషా, వారి సిబ్బంది, ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు మధుసూదన్ బాబు, ఎంఆర్పిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు సైకిల్ నరసింహులు, నియోజకవర్గ అధ్యక్షులు వాణువోల్ నారాయణ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. అడ్వాన్స్గా 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక జాతీయ పండుగలాగా ప్రజలలో, యువకులలో, అందరిలోనూ దేశభక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ జాతీయ పండుగను ఒక వేడుకలాగా చేసుకునేలాగా వినూత్నంగా గోరంట్లలో ఎప్పుడూ లేని విధంగా చేయాలనుకున్నాం. ఈసారి జాతీయ నాయకులందరూ మహాత్మాగాంధీ గారికి, డాక్టర్ అంబేద్కర్ గారికి, పొట్టి శ్రీరాములు గారికి విగ్రహాలందరికీ ఈ లైటింగ్స్ అరేంజ్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వ కార్యాలయాలు అన్ని చోట్ల కూడాను ఈ కలర్ బల్బులు ఏర్పాటు చేసి జాతీయ భక్తి ప్రతి ఒక్కరిలోనూ కలిగేలాగా, పెంపొందించేలాగా ఈ చర్య తీసుకున్నాం. మరి రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. పట్టణ ప్రజలకు, అధికారులకు, అనధికారులకు, విలేకరులకు, ప్రతి ఒక్కరికి కూడా, అందరికీ కూడా అడ్వాన్స్గా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మరొకసారి. అడ్వాన్స్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్నో నూతనంగా ఎన్నికబడినటువంటి గోరంట సర్పంచ్ గారు సరోజ నాగనాయక ఆధ్వర్యంలో వినూత్నంగా అన్ని కూడలలోనూ, బస్టాండ్లో అయితేనేమి,
అంబేద్కర్ విగ్రహం, గాంధీ విగ్రహం, పొట్టి శ్రీరాములు గారి విగ్రహం, పోలీస్ స్టేషన్, జనసంభవం ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా అలంకరణ, విద్యుత్ దీపాలంకరణ చేశారు. కారణం ఏంటని ప్రజలు విశ్లేషించుకొని రేపటి స్వతంత్ర దినోత్సవాన్ని అందరూ గుర్తు చేసుకుంటూ, అతి ముఖ్యంగా 75వ స్వతంత్ర దినోత్సవం ఈ వేడుకల్ని అందరూ గుర్తు చేసుకొని నాయకులందరూ కూడా నాయకుల్ని జాతీయ నాయకులను అందరూ స్మరించుకుంటారని, దీని యొక్క ప్రాముఖ్యతను ప్రజలందరూ చర్చించుకుంటారని అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో సారు ఈ పనిచేశారు. ప్రజల ప్రజలందరి తరఫున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.